ప్రజలతో మమేకమవుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలను వివరించడానికి నిర్వహించే హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన కార్యకర్తలు నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా విధిస్తున్న పన్నులతో పాటు అధిక ధరలతో సామాన్య ప్రజల నడి విరుగుతుంది అని పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో ప్రజలను కలిసి సమస్యలపై చర్చించాలని కోరారు. జనవరి 26వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ప్రతి మండలంతో పాటు గ్రామాలలో పాదయాత్రలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను ఎండగట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గజ్జనరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిగారు శ్రీనివాస్, ఊర్వెంట తిరుపతి, బూరారాములు, ఆరుట్ల మహేష్, ఉచ్చిడి బాలరెడ్డి, బుగ్గ రమేష్ తదితరులు ఉన్నారు. టీపీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. మరి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేరుకోబోతా ఉంది. మరి 26 జనవరి 26 తారీఖు ముగింపు కానుంది. మరి ఆ పాదయాత్రలో భాగంగా దేశం కోసం దేశాన్ని ఐక్యత చేయాలి, బీజేపీ ఇతర పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, కుట్రలు చేస్తూ ఉన్నాయి. మరి మతాల పేరు మీద, కులాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. వీరందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఆ భారత్ జోడో యాత్ర జనవరి 26కు ముగిస్తున్న సందర్భంగా మరి హాత్ సే హాత్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి జనవరి 26 నుంచి మార్చి 26 60 రోజులు 2 నెలల కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రాల్లో తీసుకుంటున్నాం. మరి ఇందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నాయో వాటిని ఉద్దేశించి ప్రజలకు తెలియాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, యువత కోసం ఏం చేస్తుంది, రైతుల కోసం ఏం చేస్తామనేది చెప్పుకుంటూ మేము ప్రజలకు దగ్గరగా చేరువయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం తీసుకొచ్చే విధంగా